जगद्गुरु श्री मध्यविराज पोतुलूरी वीर ब्रह्मेंद्र स्वामी वारिनी देवादाय शाखा मंत्री वेलंपल्ली श्रीनिवासराव दर्शिंचुकुन्नारु। अनंतरं पीठाधिपतुल नियामकंलो जरुगुतुन्न संघटनलपै కుటుంబకులతో మంత్రి వెలంపల్లి చర్చించారు। శ్రీ ఆర్యవైశ్య నిచ్చే అన్నదాన సత్రం సందర్శన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పీఠాధిపతుల నియామకం కోసం ఎటువంటి సంఘాలను గాని మఠాధిపతులను గాని పంపలేదని కుటుంబంలోని అందరూ కలిసి చర్చించుకుని ఒకరిని నియమించే విధంగా ఒకరు పేరు మాత్రమే తెలియపరచాలని కోరామన్నారు। అలా చెప్పని ఎడల చట్టపరంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు। పీఠాధిపతి కోసం గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూడడం జరుగుతుంది। బ్రహ్మంగారి చరిత్ర గాని మఠం యొక్క విశిష్టత గాని దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క పీఠానికి భక్తులు ఉన్నారు। ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పీఠం యొక్క గౌరవం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది। ముఖ్యంగా కుటుంబం మీద మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది। చిన్న చిన్న ఇబ్బందులతో కావచ్చు కొంతమంది రచ్చగొట్టే ధోరణితో కావచ్చు మరి కొంతమంది లబ్ధి పొందాలని కావచ్చు అనేక వివాదాలకు కారణం చేసే విధంగా ఈ పీఠాన్ని మత్తు చేసే విధంగా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు। దయచేసి వాళ్ళందరూ కూడా నేను ఒకటి చెప్తున్నాను, ఇది కుటుంబంలో తెలుసుకోవాల్సిన ఇష్యూ కాబట్టి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నేను కూడా అందరితో మాట్లాడాం। ఎవరైతే ఈ పీఠాన్ని ఆశిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా పీఠాధిపతికి కావాలని కోరిక ప్రతి వాళ్ళకి ఉంటుంది। కానీ బ్రహ్మంగారి వారసులందరూ కూడా బ్రహ్మేంద్ర స్వామి వారసులందరూ కూడా ఈరోజు మనందరం కూడా వాళ్ళని భగవంతుడితో పూజిస్తాం। మనందరం కూడా వాళ్ళ మఠం యొక్క పీఠం యొక్క గౌరవాన్ని కాపాడతాను కూడా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పని ఈరోజు దేవాదాయ శాఖ తరఫున కావచ్చు ప్రభుత్వం తరఫున కావచ్చు నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇతర పెద్దలు వచ్చి వారిని అందరిని కూడా మాట్లాడడం జరిగింది। ఇదొక మొదట శుభ సూచకంగా కొంచెం భావిస్తున్నాను, ఎందుకంటే అందరూ కలిసికట్టుగా ఎవరైతే మన పీఠాధిపతి గారి ఉన్న భార్య కావచ్చు వారి పిల్లలు కావచ్చు మొదటి భార్య నలుగురు పిల్లలు కావచ్చు వీరందరూ కూడా ఏకతాటి మీద కూర్చొని ఈ పీఠానికి మా కుటుంబంలో వీరిని పీఠాధిపతి చేయండి అని చెప్పని చెప్పుకునే విధంగా ఆ యొక్క సాంప్రదాయాన్ని వచ్చే విధంగా ఈరోజు మీటింగు ఈరోజు వాళ్ళతో కలవడం నాకు సంతోషం ఉంది తెలియపరచుకుంటాను। వారందరూ కూడా రెండు మూడు రోజుల్లో వారి కుటుంబంతో కూర్చొని ఎవరైతే ఈ పీఠానికి పీఠాధిపతి కావచ్చు మిగతా సభ్యులందరికీ కూడా తగు గౌరవం జరిగే విధంగా వారందరూ కూడా చక్కగా అందరూ కలిసికట్టుగా ఉండే విధంగా ఉండాలని చెప్పని ఒక మంచి భావనతో ఈరోజు అందరినీ మాట్లాడాము। అందరూ కూడా ప్రాథమికంగా కొంత ప్రజెంట్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఇంకా రెండు మూడు రోజులు కూర్చుంటారు। దయచేసి మీడియా సోదరులు కూడా ఈ యొక్క మఠాన్ని మనం ఖ్యాతిని పెంచాలి, ఈ మఠాన్ని ఖ్యాతిని పెంపొందించే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి। ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో ఎక్కడ కూడా పీఠమూళ్ళు లేవు, చిన్న చిన్న వాళ్ళందరికీ కూడా కుటుంబంలో ప్రతి కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి, అటువంటి తగాదాలు ఈ కుటుంబంలో ఉన్నాయి। ఎప్పుడైనా సరే అది పీఠముడి విడిపోతుందని చెప్పని వారందరూ కూడా కలిసికట్టు ఒక మాట మీద వస్తారని చెప్పని పూర్తి విశ్వాసం ఉంది। దానికి మా పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకున్నారు, వారితో మళ్ళీ ఇంకొకసారి వారి కుటుంబంతో కూర్చొని ఒక మంచి మార్గంగా వచ్చే విధంగా ముందుకు వస్తుందని చెప్పని మాత్రం నేను మీ అందరికీ తెలియపరచుకున్నాను। ఎందుకంటే ఇంట్లో చాలా సంఘాలు వస్తున్నాయి, అదేవిధంగా వివిధ స్వామీజీలు వస్తున్నారు, వారందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలు సూచనలు మాత్రమే తెలియజేయాలి తప్ప ఒకళ్ళని